నా నెక్స్ట్ సినిమా కమ్మ రాజ్యంలో కడప రౌడీలు. నా నెక్స్ట్ సినిమా టైటిల్ కమ్మ రాజ్యంలో కడప రౌడీలు. సారీ, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. సారీ, నేను పొరపాటు చెప్పాను. ఐఎమ్ జస్ట్ నా నెక్స్ట్ పిక్చర్ టైటిల్ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. యా, ఇప్పుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనేది నాకు అంటే అది అది వినటానికి చాలా అందమైన టైటిల్ అది. కానీ వాళ్ళ మధ్యన కలహాలని నేను చెప్పట్లేదు కదా, ఇద్దరు చాలా సామరస్యంతో ఉంటారు, ఉండొచ్చు సినిమాలో, నాకు తెలియదు. ఇంకా నేను ఏదండి, నాకు గెల్లటం ఇష్టం. ఇంకా నాకు ఇప్పుడు వచ్చింది ఐడియా, ఎందుకంటే నేను విజయవాడ రాగానే ఇప్పుడు అంతా ఈ బోయపాటి సినిమాలో సినిమాలుగా సుమోలు గిమోలు తిరుగుతున్నాయి. నేను అప్పుడు నా కడపలో చూసిన రెడ్లు అందరూ ఇక్కడ అందరూ ఉన్న హోటల్లో, అందుకని నాకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. ఇప్పుడు కథ రాయటం మొదలు పెడతాను. నేను డెఫినెట్గా నేను చాలాసార్లు చెప్పాను, నేను రాజకీయ విశ్లేషణ నేను చేయను. కాకపోతే అది ఇప్పుడు చెప్పాను, సినిమా గురించి ఆల్రెడీ చెప్పాను ఆన్సర్ నాకు. కానీ నా ఉద్దేశంలో ఇప్పుడు దాని మూలాన ఎవరికి తెలుసు, ఎవరికి ఎంత తెలుసు అనేది నాకు తెలియదు. కానీ నేను స్టడీ చేసినది ఇప్పుడు ఒకటే, ఒక తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది అని చాలాసార్లు విన్నాం. ఏది ఎన్టీ రామారావు గారు వెన్నుపోటు గురించి, మీకు ఆయన మీద ఒక వ్యతిరేకత ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా నాకు మీ పాలసీ నచ్చట్లేదు, మీరు చేసేది నచ్చట్లేదు, లక్ష్మీపార్వతితో మీ సాన్నిహిత్యం నచ్చట్లేదు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పచ్చు. కానీ పక్కనే ఉండి నవ్వి అన్ని చేసి సార్ సార్ అని చెప్పి అదు వచ్చినప్పుడు నొక్కి అది వెన్నుపోటు అవుతుంది. అది పాయింట్. యూనో, సో ఐ థింక్ దట్ కైండ్ ఆఫ్ ఏ పర్సన్ ఆ ట్రూత్ ఏమంటే నాకు తెలిసి ఉండొచ్చు. ఐ డోంట్ నో. యా, సీ టు బి ఆనెస్ట్, అప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసి చాలా బాగా ట్రీట్ చేశారు పోలీసు యాజ్ ఫర్ యాజ్. కానీ వాళ్ళకు వచ్చిన ఆర్డర్స్ వలన వాళ్ళకి అమరపరచాల్సి వచ్చింది. సో ఇప్పుడు దే డిడ్ నాట్ అంటే మమ్మల్ని హెరాస్మెంట్ అంటే కేవలం వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్స్ని అమలుపరిచారు ఉంది. కానీ నన్ను కానీ రాకేష్ రెడ్డిని కానీ ఒక పర్సనల్గా ఇల్ ట్రీట్ చేయలేదు ఇప్పుడు. అండ్ దే ట్రీట్ వెరీ నైస్ దెన్ ఈవెన్ అవర్స్. యా, బట్ దే వెరీ హ్యాపీ దట్ ఫైనల్గా నేను వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ చేయడానికి అవకాశం ఇస్తాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా. మరి ఇందాక ఇక్కడ అడిగారు ఒకరు నన్ను ఇప్పుడే ఏం కారణాలు ఉండొచ్చు అని. నా ఉద్దేశంలో అంటే నేను ఒక ఎక్స్పర్ట్లా కాకుండా నేను ఒక మామూలు ఒక పౌరుడిగా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి ఓటమికి ముఖ్య కారణాలు బ్యాక్ స్టాబింగ్స్, లైన్స్, ఆయన చెప్పిన అమలు పరచకపోవడం, వైఎస్ జగన్, లోకేష్.